మా పార్టీ అధ్యక్షులు ఒక గొప్ప కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఒక యాత్రని విజయదశమి నాటి నుంచి అక్టోబర్ 5 తిరుపతి నుంచి ఆయన ప్రారంభిస్తారు అన్ని జిల్లాల్లో ఈ యాత్ర అద్భుతంగా కొనసాగుతుంది వేరమ్మ చెరువు దగ్గర 4 సుమోలు ఉంటాయి చుక్కలకుట దగ్గర ఇంకో 3 సుమోలు ఉంటాయి చరివితో చివర్లో ఈసారి 5 సుమోలు పెడతాను అన్ని వాళ్ళు ఎందుకురా పెళ్ళిగా నడతావా అన్ని వాళ్ళు వద్దురా నాన్న పెట్రోల్ రేట్ కూడా పెరిగింది కదా అందరూ కలిసి ఓబన్లోనే వెళ్ళండి సామాన్యుడు కాదురా చూస్తూ ఊరుకోడు పదవిలో లేనప్పుడే ఆడు నిన్న ఒక ఆట ఆడిచ్చాడు ఇప్పుడు ఆడు సీఎం భయపడే ప్రసక్తి లేదు తోలు తీస్తాం విద్యార్థి ప్రొజెక్టింగ్ మైసెల్ఫ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సార్ 2024 లో గట్టిగా నిలదొక్కుకుంటాం ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తాం పవన్ కళ్యాణ్ నువ్వు ఎత్తుకునే అంశం వీక్కు నువ్వు ఎత్తిన ప్రజా సమస్య తప్పు నువ్వు వెళ్ళే మార్గం తప్పు ఇందుకు చంద్రబాబు నాయుడుతో కలవద్దు ఇందుకు ఈ విధానంలో వెళ్ళొద్దు ప్రజలు ఎడ్యుకేట్ చేయండి మళ్ళీ ఓడించండి ఈసారి 2 స్థానాల్లో కైతే మళ్ళీ జీరో చేసి పంపండి ఎవరొద్దన్నారండి మీరు బండికేమో కెమెరా జూమ్ చేసుకో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టినారు జగన్ మోహన్ రెడ్డికి ఎట్లా ఓటేస్తారు ఆయన హీరో వరకే పరిమితం మా మనసులో హీరో అంతే ఆయన రాజకీయ పరంగా జగనే జగనే మా హీరో అది సినిమాల వరకు ప్రాణమైన ఇస్తాం అది రాజకీయాల్లో మటుకు వద్దు ఆయన అవసరం లే అది అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ప్రశ్నిస్తా అంటూ తెలుగు రాజకీయ తెరపైకి వచ్చిన జనసేనాని ప్రశ్నగానే మిగిలిపోయారు ఆయన సభల్లో పిల్లుబికిన అభిమానం ఓట్లుగా మారలేకపోయింది పవన్ కళ్యాణ్ ప్రసంగాల్లో ఆవేశం తప్ప ఆలోచన లేదా ఏ ఊరు నుంచి వస్తున్నారు జమ్మలమడుగు ఎన్ని సుమల్లో వచ్చారు రెండు ఓహో రానుపోను ఎంత ఖర్చు అవుద్ది రానుపోను 10,000 అవుద్ది భోజనాల ఖర్చు ఒక 5 అవుద్ది కదా అవుద్ది మొత్తం కలిపి 15,000 వచ్చేటప్పుడు 10,000 వెళ్లేటప్పుడు 5,000 బొక్క సిగ్గులేని పవన్ కళ్యాణ్ స్పందించడా ముఖ్యమంత్రి అవ్వాలట ముఖ్యమరే నీ లైఫ్ లో ముఖ్యమంత్రి అవుతావు నువ్వు ఎమ్మెల్యే అవుతావా ఏసేసాడు బాగా ఏసేసాడు సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి